కరోనా వైరస్ ప్రజల్ని కుదిపేస్తుంది. ఒకవైపు వైరస్ తో కొట్టుమిట్లాడుతూ పోరాటం జరిపిస్తుంటే మరొక వైపు ఆసుపత్రిలో చేరాలన్నా తగిన బెడ్లు లేకపోవడం, అలాగే ఆక్సిజన్ సరఫరా సరిగ్గా అందకపోవడంతో ప్రజలు అతలాకుతలమైపోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఒక వింత సన్నివేశం చోటు చేసుకుంది. నిజానికి ఈ సన్నివేశం విన్న ఎవరికైనా సరే గుండె తరుక్కుపోవాల్సిందే. ముఖ్యంగా నాగపూర్ లో ఈ ఒక ఘటన చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందనే విషయంలోకి లోతుగా వెళ్ళినట్టయితే, ఈయన పేరు నారాయణ. April 22 కరోనా వైరస్ తో ఇందిరాగాంధీ రుగ్ణాలయాలో ఆయన చేరారు. వైద్యులు అతడిని హాస్పిటల్లో ఉంచి చికిత్స చేయాలి అని చెప్పడంతో ఆయన హాస్పిటల్లో చేరారు. అయితే హాస్పిటల్లో చేరిన కొన్ని గంటలకే ఒక మహిళ బాగా ఏడుస్తూ రోదిస్తూ ఆవిడ భర్తను తీసుకొచ్చింది. ఆవిడ భర్తకు అక్షరాల 40 ఏళ్ళు. అయితే భార్య బిడ్డలు ఉన్న ఒక మధ్య వయస్కుడు 40 ఏళ్ళ ఆ వ్యక్తి. అయితే అతనికి సరిగ్గా బెడ్స్ లేకపోవటము, అప్పటికే హాస్పిటల్లో బెడ్స్ అన్ని నిండిపోవడంతో ఆ భార్య పడుతున్న వేదనను ఆ నారాయణ గారు గమనించారు. ఏంటి పరిస్థితి అని అడగడంతో ఆయనకు కరోనా వైరస్ చాలా తీవ్రంగా ఉంది, ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్నాడు, మన హాస్పిటల్లో బెడ్స్ లేవు, ఏం చేయాలో అర్థం కావటం లేదు అంటూ డాక్టర్లు చెప్పిన సమాచారం ప్రకారం నారాయణ ఏమన్నాడంటే, మహారాష్ట్రాల నాగపూర్కు చెందిన నారాయణ గారు ఆయన ఏమన్నారంటే, డాక్టర్ని పిలిచి దయచేసి నా బెడ్ను ఆ 40 ఏళ్ల అబ్బాయికి ఇవ్వండి అని, దయచేసి ఇవ్వండి అంటూ బ్రతిమిలాడారు. అయితే ఒక్కసారిగా డాక్టర్లందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత డాక్టర్లు నారాయణ గారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ ఒక్క వ్యక్తికి బెడ్ ని కేటాయించడం జరిగింది. అయితే బెడ్ ని కేటాయించే ముందు నారాయణ ఏమన్నారంటే, నాకు 85 ఏళ్ళు, నేను ఇప్పటికే చాలా జీవితాన్ని చూసేశాను, యువకులో జీవితాలు కాపాడటం ఎంతో ముఖ్యం, అతనికి పిల్లలు చిన్నవాళ్ళు, అతని భార్య కూడా రోధిస్తోంది, దయచేసి నా బెడ్ ను అతనికి కేటాయించండి అని నారాయణ డాక్టర్లను కోరారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అధికారులు కూడా ఇది నిజమేనని వెల్లడించారు. వైద్య సలహాకు వ్యతిరేకంగా డిశ్చార్జ్ అయ్యారని స్పష్టం చేశారు. అయితే వైద్యులు నారాయణ బెడ్ ను వెంటనే ఆ వ్యక్తికి కేటాయించలేదు. ప్రస్తుతం ఆ వ్యక్తి సాధారణ వార్డ్ లోని చికిత్స పొందుతున్నాడు. కానీ ఎప్పుడైతే నారాయణ ఎక్కువగా బ్రతిమలాడటంతో వెంటనే అతనికి ఇవ్వడం జరిగింది. అయితే దానికి సంబంధించి నారాయణ గారి కుటుంబ సభ్యులు కొన్ని వ్యాఖ్యలు చేశారు. మేము ఎంతో కష్టపడి హాస్పిటల్లో బెడ్ సంపాదించాం, కానీ ఆయన మరొక వ్యక్తి కోసం హాస్పిటల్లో చేరిన 2 గంటల్లోనే డిశ్చార్జ్ అయ్యారు, చివరి క్షణాల్లో మాతో ఆయన గడుపుతామని అన్నారు. తాను 2-3 రోజులు ఆ బెడ్ మీద ఉండుంటే అత్యవసర వ్యక్తులకు చికిత్స దొరకదని ఆయన అన్నారు. అలాగే అందుకనే మేము ఆయన వెంటనే ఆయన మాటలకు గౌరవం ఇచ్చి ఆయన డిశ్చార్జ్ చేశాం. కాకపోతే ఇక్కడ దురదృష్టం ఏంటంటేనండి, నారాయణ గారు డిశ్చార్జ్ అయిన 2వ రోజుకే కన్నుమూశారు. దాంతో ఆ కుటుంబం అంతా కూడా బాధలో మునిగిపోయింది. ఒక వ్యక్తి అంటే ఒక 85 ఏళ్ల వృద్ధుడు తన జీవితంలో చేసిన అత్యద్భుతమైన త్యాగాల్లో ఇది కూడా ఒకటని చెప్పచ్చు. నిజం చెప్పాలంటే ఈ కరోనా సమయంలో ఇలాంటి వ్యక్తులు దేవుళ్లతో సమానమేమో అనిపిస్తోంది. అందుకనే 2 చేతులు ఎత్తి నమస్కారం చేసుకున్న ఈయన రుణం చాలదేమో అనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, మరొక 10 మందికి ఈ విషయాన్ని తెలియచేయండి, షేర్ చేసి ఇలాంటి ఎన్నో విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.